మిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వావ్యాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. రాముడు భారతీయుల ఆత్మ. ఆ రామ మందిర నిర్మాణం కోసం 500 సంవత్సరాలుగా ప్రతి రామభక్తుడు నిరీక్షణ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు రామమందిరం రాబోతోంది అని తెలిసి పొంగిపోతూ ఉన్నారు. ప్రపంచంలోని రామభక్తులందరి యొక్క ఐక్యత శక్తి, సంఘటిత యుక్తి, రామభక్తి ఈరోజు 161 అడుగుల రామమందిరంగా మన కళ్ళ ముందు కదలాడబోతూ ఉన్నది. ఇలా అద్భుతమైన ఆ రాముడు మన జీవితంలో ఎందుకని అంతర్భాగం అయ్యాడు, ఎందుకని ఆయనను మరచిపోలేకపోతున్నాము అంటే రామాయణమే సమాధానం చెప్పింది. ప్రసన్నతాయేన గతాభిషేచత తథానమంలే వనవాస దుఃఖత ముఖాంబుజ శ్రీ రఘునందనస్య మే సదాస్తు సా మంజుల మంగళప్రదా. వనవాసాన్ని నువ్వు, నీకు రేపు పట్టాభిషేకం అయ్యా, నువ్వు రాజువు కాబోతున్నావు అంటే ముఖంలో ఎంత ప్రశాంతత ఉందో. లేదు, 14 ఏళ్ళు వనవాసం చేయాలి అన్నప్పుడు కూడా అదే ప్రశాంతత ఉన్నదట. అలాంటి రామచంద్రమూర్తి యొక్క ముఖము, ముఖారవిందము నాకు సకల మంగళములను కలుగజేయుగాక అన్నదే ఆ శ్లోకం యొక్క అర్థం. ఇలాంటి అద్భుతమైన రామచంద్రమూర్తి యొక్క ముఖారవిందాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకున్న వాడికి ఆనందము చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే మీరు అదిగో అయోధ్య అని పెట్టారు, కానీ నాకు ఇదిగో అయోధ్య అనిపిస్తోంది. ఇక్కడ ఇంతమంది అద్భుతమైన రామభక్తులు అద్భుతమైన గళంతో ఆ రాముని యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఆయన కథలు చెబుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే రాముడు ఉంటాడో అక్కడ ఆయన గానము, రూపము వేదవర్ణనీయమవు నామముతో, విధురుద్రాదులకు మేల్మియవు రూపముతో, మోద సదనమగు పటు చరితముతో ఎవరికై అవతరించావయ్యా అని త్యాగరాజస్వామి తన కీర్తనలలో తెలియజేస్తాడు. ఇక్కడ బాలరాముడు విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టాపన చేస్తున్నామన్నది చాలా ముఖ్యమైనదండి. నిజానికి రామాయణంలో 18వ సర్గలో వశిష్ఠ పరమప్రీతో కృత నామాన్ని కృతవాన్స్తదా అంటాడు. అక్కడితో రామజననం అయిపోతుంది. 19వ సర్గలో వచ్చి విశ్వామిత్రుడు తీసుకువెళ్తాడు. కానీ బాల్యం గురించి వాల్మీకి పెద్దగా చెప్పల, కానీ విశ్వనాథ వారు సార్ చెప్పారు ఆ మాట. తానో లాములు, తండ్రి పేరెవరయ్యా, దాచాతమాలాలు, అవులే నా పేరన అమ్మగాలు, అనగా నూలిందల్లి కౌసల్య, తండ్రి నాగా అనగా రాక కనుల నీరువెట్ట, కౌసల్యనే కాదులే అమ్మనే అని ప్రభుం కౌసల్య ముద్దాడి. దీని అర్థం ఏంటంటే ఇంకా రాముడికి మాటలు రావటం లేదు, రకారం పలకటం రావటం లేదు. తల్లి పిలిచి అందరూ అక్కడ ఉండగా నీ పేరేమిటి అనగానే రాములు, రాముడు అని చెప్పడానికి లాములు అన్నట్ట. నీ తండ్రి పేరేంటంటే దాచాతమాలలు అన్నట్ట. నా పేరేమిటి అని కౌసల్య ప్రశ్నిస్తే రోజు అమ్మ అని పిలుస్తున్నావు కాబట్టి అమ్మగాలు అన్నట్ట. కాదు నానా, నా పేరు కౌసల్య అంటే కౌసల్య అన్నట్టని రాక ఏడ్చేసేట. వెంటనే బాగా ఆ పిల్లవాడి మీద కలిగిన వాత్సల్యంతో దగ్గరగా తీసుకొని నా పేరు కౌసల్య కాదు, అమ్మే 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 అని అంది. ఎందుకని ఈ విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే కౌసల్య సంకన వేసుకొని ఆకాశంలో ఉన్న చంద్రుడిని చూపించి గోరుముద్దలు తినిపిస్తూ ఉన్నప్పుడు ఆ చంద్రుడు కావాలని రామచంద్రుడు ప్రశ్నిస్తే ఏం చేయాలో కౌసల్యకు అర్థం కాల. వెంటనే దశరథుడు వచ్చి ప్రతిబింబం అద్దంలో చూపించి అందుకోమన్నాడు. పిల్లవాడికి చిన్నతనం నుంచే తల ఎత్తుకొని జీవించటం నేర్పించే బాధ్యత తల్లిదైతే ఆ గమనం చేస్తూ లక్ష్యాన్ని అందుకోవాలని ప్రయత్నం చేస్తున్న పిల్లవాడికి అవసరమైన సౌకర్యాలని కల్పించడం తండ్రి బాధ్యత. ఈరోజు అన్నం తినిపించాలంటే పిల్లలకు ట్యాబ్ ఇస్తున్నాము, తల దించుకోవటం ఏమిటో చిన్నతనం నుంచే నేర్పిస్తున్నాము. అలా కాకుండా తల ఎత్తుకొని జీవించటం ఎలానో నేర్పించాలన్న ఆలోచనతో బాలరాముని విగ్రహాన్ని ఈరోజు ప్రాణ ప్రతిష్ట రేపటి అద్భుతమైన సుముహూర్తంలో చేస్తూ అందరూ ఈ బాటలో నడవాలి అని చెప్పటం కోసమే బాలరామ విగ్రహకు ప్రాణ ప్రతిష్ట చేస్తూ రాముడు చూపించిన బాటయే రామాయణం. ఆ రాముడే మన అందరిలో ఉన్న దేవుడు. తలుచుకుంటూ అద్భుతమైన జీవితం. చాలా మందికి వచ్చే సందేహాన్ని మీరు నివృత్తి చేశారు, ఎందుకు బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరుగుతోంది. తరువాత సౌమిత్రి లక్ష్మణాచార్యులు వారు, అయ్యా ఈరోజు భారతీయ ధర్మం ఎంతో సనాతనమైంది,
అటువంటి భారతీయ ఆధ్యాత్మిక చరిత్ర ఒక నూతన తేజస్సును సంతరించుకుంటోందా? మీ అభిప్రాయం ఏంటి? శ్రీ రఘురాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి. రాముడు అనేటువంటి యొక్క మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఈ భారతదేశంలో ఎక్కడైతే దశావతారాలు ఉద్భవించాయో అట్లాంటి ఒక రాముడు ఒక హిస్టారికల్ పర్సన్. ఆయన చారిత్రకమైనటువంటి యొక్క ఇక్కడ నడయాడినటువంటి యొక్క ధర్మవేత్త, సంపూర్ణమైనటువంటి యొక్క మానవ జీవితానికి కావలసినటువంటి యొక్క మానవ సంబంధాల గురించి కానీ లేదు, ఈ దేశంలో ఉండబడేటువంటి యొక్క సంస్కృతి సంపదకి వారసత్వానికి ఆయన ఒక ప్రతీక. హీజ్ ఎ సింబల్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్. ఆయన ఒక జాతీయ మహాపురుషుడు. అట్లాంటి యొక్క జాతీయ మహాపురుషుడి యొక్క ఏదైతే మనకి సోమనాథులో అప్పుడు ఉన్నటువంటి యొక్క రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆ సోమనాథ యొక్క శివలింగాన్ని ఆవిష్కరించుకున్నామో అదేవిధంగా బాలరాముడిని ఆవిష్కరించుకోవడం అంటే భారతదేశంలో ప్రతి వాళ్ళు పాడేటువంటి ఒక పాట ఏంటంటే బచ్చా బచ్చా రామ్ హై. ఈ దేశంలో ప్రతి బాలకుడు కూడా రాముడే, ప్రతి బాలిక కూడా సీతే. అట్లా ఈ దేశంలో ఉండబడేటువంటి యొక్క సర్వజనులకి, పిపీలి కాదు బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి యొక్క సర్వ ప్రాణులకి కూడా రామశబ్దం అనేటువంటిది ఏదైతే ఉందో ఒక మధురమైనటువంటి యొక్క తీపి గుర్తు. అందుగురించే చిన్నప్పుడు మా నాన్నగారు మాకు పద్యం నేర్పేవారు, లేకపోతే భజన చేయించేవారు. ఏం భజన చేయించేవారంటే రామనామమే లడ్డండి తినేవారికే తీపండి. రామనామం అంటే తీపి మధురమైనటువంటి ఒక పదార్థం. అట్లాంటి యొక్క జాతి ఏదైతే ఉందో ఈ భారత జాతి, ఈ భారత సంతతి. ఈ భారత సంతతిలో నడయాడినటువంటి యొక్క మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి. నేను ఒక నాలుగు అంశాలు చెప్పదలుచుకున్నానండి. మొట్టమొదటి అంశం ఏంటంటే రాముడు అనేటువంటి ఒక వ్యక్తి మానవ సంబంధాలు మృగ్యమైతున్నటువంటి ఒక వేళ కాంటెంపరీ సొసైటీలో మళ్ళీ ఏ విధంగా రాముడికి సీతకి ఉండేటువంటి ఒక ఆదర్శ దాంపత్యం, రాముడికి లక్ష్మణుడికి అదేవిధంగా భరతుడు శత్రుఘ్నుడికి ఉండేటువంటి ఒక భ్రాతృధర్మం, అన్నదమ్ముల యొక్క అనుబంధం, అదేవిధంగా రాముడికి హనుమంతుడికి ఉండేటువంటి ఒక సేవా తత్పరత, హనుమద్వైభవం, అదేవిధంగా రాముడు సుగ్రీవుడు విభీషణుడు గృహుడు వాళ్ళకు ఉండేటువంటి ఒక మైత్రీ బంధం, మిత్రుత్వం, అదేవిధంగా రాముడు గుహుడు శబరి వానరులు ఉడతాభక్తి జటాయువు, అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి యొక్క అన్ని ప్రాణుల పట్ల కూడా రాముడు చూపెట్టినటువంటి యొక్క ఆదర భావం ఏదైతే ఉందో, సమాదరమైనటువంటి యొక్క ఏదైతే ఉందో, ఇక్కడ చాలామంది పండిత శ్రేష్ఠులు అనాలా లేకపోతే విద్వత్తు కలిగినటువంటి యొక్క మహానుభావులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆ సబ్జెక్టులో నిష్ణాతులు. కానీ ఈరోజు మృగ్యమైపోతున్నటువంటి ఒక మానవ సంబంధాలలో రాముడిని ఆదర్శంగా తీసుకొని రామాయణం ఏదైతే ఉందో, ఈ యొక్క భారతదేశంలో ఎట్లాంటి గ్రంథం అంటే స్వామి వివేకానంద చెప్తారు మొత్తం వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మణాలు అరణ్యకాలు ఇవి ఏవీ లేకపోయినప్పటికీ కూడా మూడు గ్రంథాలు ఉంటే సరిపోతాయి. మొట్టమొదటి రామాయణం, మహాభారతం. మహాభారతంలో అంతర్గతమైనటువంటి యొక్క భగవద్గీత, ఈ మూడు ఉంటే సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏదైతే ఉందో విశ్వం మొత్తం కూడా వ్యాపిస్తుందని స్వామి వివేకానంద చెప్పారు. అంటే రామాయణం మనకు తెలుసు, దాశరథి రంగాచారి గారు సీతాశ్చరణం అంటే వారు సీతాచరితం కూడా రాశారు.
ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే, భారతదేశం లోపల ఉండేటువంటి మన పర్టికులర్గా తెలంగాణలో ఈ మధ్యలో జరిగిపోయినటువంటి గద్దరన్న, ఈ గద్దరన్న కమ్యూనిస్టు నక్సలైట్ ఆయన పాషండు, పర్ణశాలకు వెళ్ళాడు, సీతమ్మ తల్లిని చూశాడు, పాట పాడాడు. ఆయన అడిగాను నేను, ఏమయ్యా నువ్వు నాస్తికుడివి కదా, మరి సీతమ్మ తల్లి గురించి ఏ విధంగా మాట్లాడావు అంటే, ఆ సీతమ్మ తల్లి యొక్క రూపాన్ని చూసినప్పుడు నాకు జాలి కరుణ వాత్సల్యము ఏదైతే ఉందో నాకు తెలియకుండానే నా హృదయంలో పులకరించింది, నేను సీతమ్మ తల్లి మీద పాట పాడానని చెప్పేసి చెప్పాడు. అంటే ఒక పాషండుడైనటువంటి ఒక వ్యక్తి హృదయాన్ని కూడా కరిగించగలిగినటువంటి ఒక శక్తి, అయోనిజైనటువంటి ఒక సీతమ్మ తల్లి ఏ నాగడి చాలులో దొరికిందో అట్లాంటి ఒక రాముడు సీత ఎవరైతే ఉన్నారో మన భారతదేశంలో ఉండేటువంటి ఒక ఈ సంతతికి ప్రతీక.